లార్డ్ జీసస్ ప్రే హెల్ప్ మీ సంఘ విశ్వాసులకు. అదేవిధంగా మమ్మల్ని ప్రేమించి యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలు చూస్తున్నటువంటి విశ్వాసులందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ దినాన్ని న్యాయాధిపతుల గ్రంథము నుంచి 6వ భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని 6వ భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఈ వేల దొరతో కొన్ని ఆడబడుచున్న గొప్ప దేవ, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి నాయన 5 భాగాలని ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ నడిపించిన విధానం బట్టి వందనాలు. నాయన బిడ్డలు వింటుండగా నేను వారి విశ్వాసంలో మరింతగా బలపడటానికి నేనని హత్తుకునేటువంటి జీవితాలు మాలో నేర్పించండి. పరిశుద్ధాత్మదేవ నువ్వు నడిపించి మమ్మల్ని బలపరచమని సమస్తమని నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటూ పరిశుద్ధాత్మ చేత నడిపించి నీ వాక్యం చేత తృప్తిపరచమని మా పరమప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వినంతోంచిన ఆమె తండ్రి ఆమె. మరి ప్రత్యేకంగా మరి ఈ దినాన్ని నూతనంగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, మరి న్యాయాధిపతుల గ్రంథంలో 5 భాగాలు ఆల్రెడీ ముగించి ఉన్నాం. అవి ప్రస్తుతం మా ఛానల్లోనే యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నవి. కాబట్టి మీరు ఖాళీ సమయాల్లో లేకపోతే సమయాన్ని ఖాళీ చేసుకుని తప్పక 5 భాగాలను కూడా మీరు చూడవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇది నాని దేవుడు న్యాయాధిపతుల గ్రంథంలో 6వ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడూ చెప్తున్నటువంటి సందర్భమే వాక్యము. ఎంత విన్నప్పటికీ కూడా మీరు తప్పక బైబిల్ని పఠించండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇంకా అనేకమైన విషయాల్ని దేవుడు మీకు తెలియచేసే దేవుడై ఉన్నాడు. మరి ఇది నాని 5వ భాగంలో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. మరి దేబోరా గురించి, బరాకు గురించి, యాయేలు గురించి మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఆ భాగంలోనే ఇంకా కొంత భాగాన్ని 6వ భాగం కింద మీకు జ్ఞాపకం చేస్తాను. మరి యుద్ధం అయిపోయిన తర్వాత 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినప్పుడు, ఆ దినమున దేబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. చూడండి, ఇక్కడ దేబోరా బారాకు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 5వ అధ్యాయం అంతా కూడా మీరు చదవగలిగితే గనక దేవుడు ఎట్టి విధంగా ఇజ్రాయిల్ని నడిపించాడు అనేటువంటి విషయాలు చాలా చక్కగా పాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆల్రెడీ దేబోరా ప్రవక్తి కింద కూడా ఉన్నారు, అలాగే న్యాయాధిపతినిగా కూడా ఉన్నారు. మరి మిరియాము తర్వాత అత్యధికమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి స్త్రీగా దేబోరాని మనం చూస్తూ ఉంటాం. మిరియాము కూడా అటు విధంగా తన ప్రజలని దేవుణ్ణి ఆరాధించే విధముగా ఏం చేసిందనంటే పురుకొల్పినట్టుగా మనం చూస్తున్నాం. అటు విధంగా ఇక్కడ కూడా న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం ఈ దినాన్ని ఈ భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం పూర్తిగా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు తప్పక 5వ అధ్యాయం అంతా కూడా చదవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఇక్కడ దేబోరా బారాకు దేవుడిని ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు. అంటే దేవుడు చేసినటువంటి కార్యములన్నింటిని కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి అసలు దేవుడు న్యాయాధిపతుల గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి 5వ అధ్యాయం అంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుణ్ణి మహిమపరచడం. ఎందుకంటే నిర్గమకాండములో మనం 15వ అధ్యాయంలో మనం చూస్తాం మిరియాము యెహోవా నాబలమా అనేటువంటి ఆ కీర్తన వారందరినీ ఎంతగా ఆత్మీయ జీవితంలో బలపరిచిందో, అలాగే ఇక్కడ కూడా మరి బారాకు దేబోరా విశ్వాస కలిగినటువంటి వారే, దేవుని పక్షాన కార్యములు చేసినటువంటి వారే, దేవునికి ఏం చేస్తున్నారంటే స్తుతులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి, అలాగే దేవుడు ఎట్టి విధమైనటువంటి కార్యములు చేశారు ఆ కార్యములన్నీ కూడా వివరంగా కీర్తన రూపంలో రాస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూడగలిగితే గనక బారాకు అటు విధంగా ఆ దేబోరా వీరిద్దరూ కూడా న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి వారిగా మన పూర్వ భాగాల్లో మనం చూసి ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ దేబోరా ఎటువంటి స్త్రీ అనేటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం, ఇజ్రాయేలీ అధిపతులు లేకపోయిరి, దేబోరా అను నేను రాకమునుపు ఇజ్రాయేలీలో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. సో ఇక్కడ దేబోరా ఎంత దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, ఎంత విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అంటే తన ఇజ్రాయేల్ని ఏమంటుందనంటే తన బిడ్డల వలె చూస్తున్నటువంటి పరిస్థితి. దేబోరా అద్భుతమైనటువంటి పరిచర్య చేసింది. ఎలాగో అనంటే అక్కడ ఉన్నటువంటి గోత్రముల వారందరినీ కూడా యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తుంది. అది మనకి 4వ అధ్యాయంలో మనకి కనబడదు. 4వ అధ్యాయంలో ఎవరు కనబడతారనంటే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, 6వ వచనాన్ని చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అబినోయోము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించము. మరి మిగిలిన గోత్రం వారు ఏమయ్యారు? సో ఇక్కడ ఏం చేస్తుంది అనంటే మిగిలినటువంటి గోత్రం వారిని కూడా దేవుని పిలుస్తుంది.
ఈ యుద్ధానికి ఇక్కడ యాబీను లేకపోతే సిసెరాతో చేసేటువంటి యుద్ధానికి ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ కూడా పిలుస్తుంది. పిలుస్తుంటే వీళ్ళందరూ కూడా రావడం లేదు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూడగలిగితే కనుక దేవుని ప్రేమ తెలిసి కూడా వారు దేవుని కార్యంలో ఏమవడం లేదు అంటే పాల్గొనడానికి ఇష్టపడడం లేదు. ఈ దినాన్ని దేవుని పిలుపు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకని దేవుడు ఏమంటాడంటే ప్రతి ఒక్కరికి తాంతులు కూడా దేవుడు ఇచ్చినటువంటి వాడే ఉన్నారు. మనం అనుకుంటూ ఉంటాం నేనేం చేస్తానులే దేవుడి పని, లేకపోతే నాతో దేవుడి పనులు ఏం చేస్తానులే అని. చాలామంది ఏం చేస్తారంటే దేవుడి పని చేయడానికి కానీ దేవుడి పరిచర్య చేయడానికి కానీ దేవుడి పిలుపుని అందుకుని కూడా, లేకపోతే దేవుని యొక్క పిలుపు ఉన్నప్పటికీ కూడా, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుని యొక్క తాంతులు ఉన్నప్పటికీ కూడా దేవుడి కొరకు పని చేయడానికి ఎక్కడ వెనకంజ వేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ గోత్రంలో వారిని ప్రతి గోత్రం వారిని ఏం చేస్తుందంటే దేబోరా పిలుస్తుంది. ఇదిగో ఇక్కడ బారాకు రాజు ఎక్కడికి వెళ్తున్నాడు, యుద్ధానికి వెళుతున్నాడు, యెహోవా ముందర ఉంటాడు, మీరందరూ వచ్చి ఏం చేయండి అంటే యుద్ధంలో పాల్గొనండి అని అంటే కనుక ఏం చేస్తున్నారంటే నేను అన్ని గోత్రాల గురించి జ్ఞాపకం చేయను, కొంచెం భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ రూబీలను చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. మందల ఏలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీ వేళ నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగాను. సో రూబేనీయులు రమ్మంటే వీళ్ళు రావడం లేదు. అయ్యా దేవుని పని కొరకు రెండయ్యా అని అంటే రూబేనీయులు రావడం లేదు, తప్పించుకుంటున్నారు. ఇది నాని దేవుని పనిని తప్పించుకునే ప్రయత్నము ఎవ్వరూ చేయకూడదు. దేవుని పని కొరకు మనల్ని సిద్ధపరిచినప్పుడు దేవుని పని కొరకు మనం ప్రయాసపడాలి. ఇక్కడ రూబేనీయులు ఏం చేస్తున్నారంటే దేవుని పనిని తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా మనం చూడగలిగితే గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను, దానీయులు వాడల దగ్గర ఎవరు నిలిచిరి. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే దానీయులు ఎక్కడున్నారు అని అంటే సముద్రం దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇంకా చూడగలిగితే అషేరీయులు సముద్రము తీరమున తమ ఖాతముల యొద్ద ఎవరు నిలిచిరి. చూడండి, ఈ గోత్రం వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అవసరాల గురించి, లేకపోతే వారి వ్యాపారాల గురించి, లేకపోతే వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి దేవుని యొక్క ప్రణాళికలో వారు ఉన్నప్పటికీ కూడా దేవుని పనికి రాకుండా వారి సొంత కార్యములు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది నాన్న చాలామంది కూడా దేవుడు ప్రార్థన ఉన్నది అని అంటే చాలామంది వారి సొంత పనులు చేసుకుని ప్రార్థనలోకి ఆలస్యం, లేకపోతే ఆ ప్రార్థనకి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారి ఉన్నారు. అంటే ప్రార్థన రాకపోతే ఆ దేవుని కార్యంలో లేని వారని కాదు, కానీ ఎక్కడో ఒక చోట అలక్ష్యాన్ని కలిగి ఉండడం, దేవుని పని అన్న ఎంతో అలక్ష్యాన్ని కలిగి ఉండడం. చాలామంది మనం చూడగలిగితే కనుక అయ్యా ఎక్కడికైనా ఊరు ప్రయాణం వెళ్ళాలి అని అంటే ఒక ట్రైన్ 10 గంటలకంటే మన పావుదుక్కు 10కో లేదా 9:30కో ఇంకా కంగారుగా ఉంటే 9 గంటలకే వెళ్ళి స్టేషన్లో కూర్చుంటూ ఉంటాం. కానీ దేవుని మందిరానికి 4 పాటలు అయిపోయిన తర్వాత, లేకపోతే మరొకటి సందర్భం ఇంచుమించు 2-3 పాటలు అయిపోయిన తర్వాత ప్రసంగం ఉంటాయి సగం మధ్యలోనో, లేదా కానుకల సమయానికి వెళ్ళడమో ఇలా చేస్తూ ఉంటాం. అసలు ఎందుకు అలా చేస్తూ ఉంటాం? సో వారమంతా కూడా మన యొక్క పని పాటల్లో ఉంటూ ఉంటామే, కనీసం దేవుని ప్రార్థనకి మన షెడ్యూల్ని సిద్ధం చేసుకోలేని పరిస్థితిలో ఈ దినాన్ని క్రైస్తవ ప్రపంచం ఉన్నది. దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడు? మనకు ఉదయాన్నే సూర్యుడు ఏ టైంకి రావాలంటే ఆ టైంకి వచ్చేయాలి, వర్షం ఏ టైంకి రావాలంటే ఆ టైంకి ఇచ్చేయాలి దేవుడు మనకి. అంటే ఈ అర్థం కావడం కోసం చూస్తున్నా, అంటే మన అవసరాలు ఏమి కావస్తే మన టైంకి మాత్రం మనకి ఇవ్వాలి, కానీ మనం మాత్రం దేవుని విషయంలో అలక్ష్యత కలిగినటువంటి జీవితాలు. వాక్యం వింటున్నటువంటి వారులారా, కేవలం నేను లార్జీ ప్రేయర్ హాల్ సంఘ విశ్వాసులో మరొకరినే కాదు, యావత్ క్రైస్తవులందరినీ జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితి, దేవుని పనికి మనం ఎలా ఉన్నాం? ఒక పక్కన వారు ప్రయాసపడుతూ ఉంటే దేబోరా బారాకు వారు దేవుని పక్షాన ప్రయాసపడుతూ ఉంటే, వారు ఎంతగానో అయ్యో 20 సంవత్సరాల కఠిన బాధలో ఉన్నారే, ఈ కఠిన బాధ నుంచి ఎలాగైనా సరే తప్పించబడి ఆశీర్వాదంలోకి వారు వెళ్ళాలి కదా, దేబోరా ప్రయాసపడి అందరినీ పిలుస్తుంది, ఒక తల్లి వలె ఇజ్రాయేల్ వారి కన్న బిడ్డల వలె వాళ్ళందరినీ పిలుస్తుంది, రెండు దేవుని పనులకు మనందరం కలిసి వెళ్ళి యుద్ధం చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. 900 ఇనప్రదములు ఉన్నటువంటి సిసెరాతో మనం ఎవరూ యుద్ధం చేయలేం, కానీ దేవుడు మన ముందు ఉంటే తప్పక యుద్ధాన్ని మనం జయిస్తామని దేవుని వాక్యాన్ని దేవుని పరిచర్యని. ఇక్కడ రూబేనీయులు ఏం చేస్తున్నారంటే తప్పించుకుంటున్నారు, గిలాదీయులు ఏం చేస్తున్నారంటే తప్పించుకుంటున్నారు, దానీయులు ఏం చేస్తున్నారంటే తప్పించుకుంటున్నారు, అషేరీయులు ఏం చేస్తున్నారంటే తప్పించుకుంటున్నారు. అయ్యో ప్రియ సంఘమ, మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఇంటికాడ ఎలా ఉండగలుగుతాం? అయ్యో ఏదో మన ప్రణాళికలు ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా జరిగిపోవాలని ఆశపడుతూ ఉంటాం, కానీ దేవుని మందిరంలో గడపడానికి కానీ దేవుని మందిరానికి సమయానికి వెళ్ళడానికి కానీ మనం మన
ఇష్టతను మనం చూపించడం చాలా తక్కువ ఉంటుంది. అంటే అన్ని పనులు మన పనులు అయ్యేటికి ఏమో ఖచ్చితత్వం ఉంటుంది, దేవుడు పని అనే టైంకి ఖచ్చితత్వం తక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల అయితే వాక్యం ఎక్కువసేపు చెప్పినా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు, అయ్యో టైం అయిపోతుందని. కారణం ఎందుకు చేతనంటే దేవుని మీద ప్రేమ తగ్గిపోవడం. మన అవసరాలు ఏం చేస్తున్నాయంటే దేవుని ప్రేమించే విధంగా చేస్తుంది. మన అవసరాలు తీరుతున్నంతసేపు దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. మన అవసరాలు ఎప్పుడైతే తక్కువగా తీరుతున్నట్టుగా మనకు అనిపిస్తుందో దేవుని మీద ఏం తగ్గిపోతూ ఉంటుందంటే ప్రేమ తగ్గిపోతూ ఉంటుందంటే మానవుడు ఆల్రెడీ స్వార్థపరుడు. అందుకని దేవుడే చెప్పాడు, మన స్వార్థపరులు అని కాదు కానీ దేవుడే చెప్పాడు, నరుని హృదయం ఎప్పుడు నుంచి అంటే అసలు చిన్నప్పటి నుంచి చెడ్డది, మనం ఉండేదే హృదయమే చెడ్డగా ఉంటుంది. ఇంక మంచిగా ఎలా ఆలోచిస్తాం? అందుకని దేవుని మీద ప్రేమ ఎవరికైతే పెరుగుతుందో దేవుని మీద ఆసక్తి పెరుగుతుంది. సో ఈ దినాన్ని దేవుని ప్రేమించేవారిగా మనం ఉండాలి. సో ఐదవ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాల్ని దేవుడు రాస్తున్నటువంటి పరిస్థితులు, ఈ దినాన్ని దేవుని పరిచర్యకు అలక్ష్యం చేస్తున్నామేమో. వాక్యం వింటున్నటువంటి వారలారా, తీర్మానం చేసుకునండి, దేవుని పనికి మనం ముందుగా ఉండాలి. దేవుడు పిలుస్తున్నాడు, అయ్యా ఇగో దేవుని పరిచర్య బోల్డ్ ఉన్నది, అయ్యా దేవుని పని బోల్డ్ ఉన్నది, అనేక మందికి సువార్త ప్రకటించవలసినటువంటి అవసరం ఉన్నది, మన వెలుగును ప్రకాశించవలసినటువంటి అవసరం ఉన్నది, మనం అనేక మందికి దేవుని ప్రేమను పంచవలసినటువంటి వారమై ఉన్నాం. వీటికంటే ముఖ్యంగా దేవుడి పనిలో మనం పాల్గొనవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ అక్కడ యుద్ధం జరుగుతుంటే వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటున్నారు. ఆదివారం ప్రార్థన జరుగుతుంటే ఎవరైనా ఇంటికాడ ఉండగలమా? భయంకరమైన పరిస్థితి. కానీ ఇది నాన్ని మానవుడు ఉండగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు పరిస్థితులు కాదు రండి, కరోనా పరిస్థితుల్ని పక్కన పెడదాం. అంటే దేవుడు పనికి అయ్యే సమయానికి సో ఏ విధంగా మన బ్రతుకు ఉంటుంది ఆలోచన చెయ్యండి. సో దేవుడి యొక్క పనిలో మనం ఏ విధంగా ఉంటున్నాం, దేవుడు ఎంత ప్రయాసపడుతుందో సేవకులు చెప్తూ ఉంటారు, యవనస్తులకు చెప్తూ ఉంటారు, సండే స్కూల్ పిల్లలకు చెప్తూ ఉంటారు, వయోజనులకు చెప్తూ ఉంటారు, వృద్ధులకి చెప్తూ ఉంటారు, అమ్మ మీరు తప్పక సమయానికి రావాలి, దేవుని ఆరాధించాలి. అబ్బే పాస్టర్ గారు అలా చెప్తూనే ఉంటారు, విశ్వాసులు అలాగా ఎదరికెళ్తూనే ఉంటారు. దేవుని ఎడల ఖచ్చితత్వం, మరి గట్టిగా ఖచ్చితత్వం చెప్పామంటే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవ్వాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడంటే ఆ క్రైస్తవుల యొక్క ఆ హృదయాన్ని పూర్తిగా ఏం చేస్తాడంటే ఆ దేవుని వైపుకి లేకుండా ఆ వ్యక్తిగతమైనటువంటి వాటికే ఏం చేస్తాడంటే కట్టడి చేస్తాడు. అయ్యో దేవుని వాక్యం గట్టిగా విన్నారని అంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా బాధ వచ్చిందంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇది నాన్న. అందుకనే సేవకులు కూడా ఏం చేయలేకపోతున్నారని అంటే ప్రేమించేటువంటి వారిని గద్దించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఇది నాన్న. అంటే సేవకులు కూడా విశ్వాసుల కోసం ఏమైపోతున్నారంటే కాంప్రమైజ్ అయిపోతున్నారు, సత్యవాక్యాన్ని ఖచ్చితంగా బోధించలేని పరిస్థితులు, లేకపోతే సేవకులు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే రైట్, సువార్త అనేది వ్యాపించడం అవసరమే, కానీ అది ఎలా వ్యాపించాలి? దేవుని ప్రేమను గమనించే విధంగా వ్యాపించాలి. సత్యవాక్యాన్ని మాత్రమే తెలుసుకునే విధంగా దేవుని సువార్త ప్రకటించగలగాలి, వ్యాపించగలగాలి. కానీ ఏం జరుగుతుంది అనంటే అపవాది ఆల్రెడీ ఎప్పుడు ఏం చేశాడంటే మన కనులకు గురుడితనం ఎప్పుడో కలగజేశాడు. సో మనం త్రోవలో ఉన్నామని అనుకుంటూనే చీకట్లో ప్రయాణం చేసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే దశలోనికి వెళ్ళి రాసిన పత్రికలో మీరు వెలుగు సంబంధాల వలె ఉండడానికి ప్రయత్నం చేయండి. అందుకంటే చీకటికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు మనలో ఉంటాయి, కానీ మనం ఏం చెప్పుకుంటామంటే వెలుగు సంబంధాల వల్లే ఉంటాం అనుకుంటున్నాం. ఇక్కడ రూబేయులు కానీ లేకపోతే దానియులు కానీ అషేరియులు కానీ మనం చూసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పైకి ఆ దేవునికి సంబంధించినటువంటి గోత్రములు, కానీ అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళ పనుల్లో, వీళ్ళ వ్యాపారాల్లో, వీళ్ళ యొక్క సమస్తమైనటువంటి వాటిలో వాళ్ళు ఉన్నారు. భయంకరమైన పరిస్థితి. అయ్యా 20 సంవత్సరాల కఠినత్వం చూసారుగా, దేవుని పాదాల దగ్గరికి రావాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇది నాటి దేవుడు మన స్థితిని మార్చినటువంటి దేవుడు. అయ్యా బ్రతుకు మారినంతసేపు అయ్యా నా బ్రతుకు మార్చు, బ్రతుకు మార్చు, బ్రతుకు మార్చు అనే దేవుడి దగ్గర గొజాడుతున్నటువంటి పరిస్థితుల్లో బ్రతుకు మార్చినప్పుడు మరింతగా దేవునికి లోబడేటువంటి జీవితాలు మన జీవితాల్లో ఉండగలగాలి. అందుకనే 5వ న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం ఒక భాగంగా తెలియజేయడానికి గల కారణం దేవుని స్తుతించగలిగే పరిస్థితులు. అద్భుతమైనటువంటి అధ్యాయం, దేవుని ఆరాధన చేస్తున్నారు, మిగిలినటువంటి వారు ఆరాధన తెలియనటువంటి ఇజ్రాయేలుని ఈ విధంగా ఆరాధించాలని వారు నేర్పుతున్నారు. మనం బిడ్డల్ని మనం మంచి ప్రార్థనా పనులు అయితే మనల్ని అనుకరించే వారై ఉన్నారు మన బిడ్డలు. అలాగే మన కుటుంబం మంచి మాదిరి కలిగినటువంటి ప్రార్థనా జీవితం ఉంటే సంఘము మనల్ని అనుసరించేటువంటి పరిస్థితి, మంచి సంఘము అంతా కూడా దేవుని ఎడల చక్కటి నడిపింపుగానే ఉండగలిగితే కనుక మిగిలినటువంటి వారు కూడా మనల్ని
అనుకరించేటువంటి పరిస్థితి. దేబోరా యా ఇజ్రాయేల్ వారు దేవుని విడిచిపెట్టినప్పుడు, దేవుని ప్రేమని వాళ్ళు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, ఆ దేవుని మరిచిపోయినప్పుడు, పాపంలో ఉండిపోతున్నప్పుడు, వాళ్ళందరినీ కూడా ఆరాధన చేసి కీర్తనలు పాడి వాళ్ళు ఏం చేస్తుందంటే పునరుద్ధరింప చేస్తుంది. సో రిస్టోర్ చేస్తుంది వాళ్ళందరినీ కూడా. సో ఈ భాగం వింటున్నటువంటి వారులారా, దేవుని పని ఎడల లేకపోతే దేవుని కార్యములు ఎడల మన హృదయం ఏ విధంగా ఉన్నది, ఏదైనా తప్పించుకునే ధోరణి ఉంటే ఈరోజు ప్రార్థన చేయండి. అయ్యా ఇప్పటి వరకు అటువంటి తప్పించే ధోరణి కానీ ఉంటే మనం అవి బాధపడమని కాదు, ఈరోజే క్షమించమని అడిగి తర్వాత నుంచి దేవుని పనికి కానీ దేవుని కార్యాలకు కానీ వేగిరి పడేటువంటి, అయ్యా మన అవసరం కోసం ఎంత వేగిరి పడతాం, అయ్యా ఒక దినాన్ని నాకు ఏదో అవసరం ఉందనంటే ఆ దేవుని ఎన్నిసార్లు మనం గోచాడుతూ ఉంటాం. మన అవసరం తీరినప్పుడు కూడా మన దేవుణ్ణి మీద అటువంటి హృదయాన్ని కూడా మనం కలిగి ఉండాలి. మనుషులు మన హృదయం మంచిది కాదు, అపవాది మనల్ని ఏం చేస్తుందంటే ఇబ్బంది పెడతాడు. ఆయన గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ శిష్యులు ఏం చేస్తున్నారంటే నిద్రపోతూ ఉన్నారు. ఆయన భారాన్ని వీరు కలిగిలేరు. ఆయన భారాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటే వీళ్ళు తప్పకుండా ఆయన కంటే ఎక్కువగా ప్రార్థన చేసేవారు ఉన్నారు, కానీ దేవుని యొక్క భారము వీరికి తెలియదు కాబట్టి వీరు ఎందులో ఉన్నారంటే నిద్రలో ఉన్నారు. ఎగ్జామ్ రాస్తున్న వాడికి భయం ఉంటుంది, అయ్యో రాత్రి అంతా చదవాలి కష్టపడుతూ ఉంటాడు. ఎగ్జామ్ రాయనటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఈ భారము రాయనటువంటి వారికి తెలీదు. అలాగే ఆ దేవుని యొక్క భారం కానీ మనం కానీ కలిగి ఉంటే కనుక దెబోరా వలె బారాకు వలె మిగిలినటువంటి వారిని ఆరాధనలో నడిపిస్తాం, మిగిలినటువంటి వారిని విశ్వాసంలో నడిపిస్తాం, మిగిలినటువంటి వారిని యెహోవా వైపుకి తిప్పగలుగుతాం. అయినప్పటికీ కొంతమంది ఏం చేస్తున్నారనంటే దేవుని పనికి చేయకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. రూబేనీయులు, దానియులు, ఆషేరీయులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత వ్యాపారాలు సొంత పని, వీళ్ళు దేవుని చెప్పుకోవడానికి దేవుని ఇజ్రాయేలీ వీళ్ళు మళ్ళా ఇది నాని క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది మందిరానికి వెళ్లకుండా ఇంటికి అడిగడిపే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నా మాటలు మిమ్మల్ని బాధపరుస్తూ ఉంటే కనుక మనందరం కూడా పరలోక రాజ్యంలో ఉండాలనేటువంటి ఆశ. ఇక్కడ ఏ పై పైవి చెప్పి పర్లేదు రెండు వచ్చేస్తారులే పరలోక రాజ్యానికి అంటే పరలోక రాజ్యం టికెట్ నేను ఇచ్చేది కాదు, మరొక పాస్టర్ లేదా బిషప్లు ఇచ్చేది కాదు, ఆయన ఇవ్వాల్సింది ఆయనే. అందుకని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలన చేయించున్నాడు. అయ్యో దేవుని యొక్క నామం కలిగినటువంటి వారమై క్రైస్తవులు అని చెప్పబడినటువంటి వారే అనేక మంది ఈ దినాన్ని మందిరానికి వెళ్ళలేనటువంటి వారు కూడా ఉండి ఆదివారం ఇంటికాడే ఎంజాయ్ చేసేవాళ్ళు అనేక మంది కుటుంబాలు ఉన్నాయి. ఈ దినాన్ని మార్చుకోగలిగితే ఇక్కడ సంతోషంగా ఉంటాం, ఆదివారం అంతా కూడా చాలా సంతోషంగా గడుపుతాం, కానీ పరలోక రాజ్యానికి కూడా వెళ్ళాలిగా. మన ప్రయాస అయ్యో చాలామంది అనుకుంటుంటారు, అయ్యో ప్రతి ఆదివారం వెళ్తామండి, అయినా సరే వెళ్ళని వాళ్ళు అభివృద్ధి చెందిపోతున్నారండి అంటూ ఉంటారు. అవన్నీ అపవాది కలిగించేటువంటివి. స్థిరమైన ఆశీర్వాదం మనం పరలోక రాజ్యంలో ఉండడం. మిగిలిన ఆశీర్వాదాలు వస్తాయి, యోపికి ఏమైనా పోవాళ్ళు అంత సంపన్నుడు మధ్యలో పోయినాయి. ఒకవేళ మనం అయితే ఏమైనా అందువేమో కానీ ఆయన ఒక్క మాట కూడా అన్న ఆ విశ్వాసం నిలబెట్టుకున్నాడు, అటువంటి విశ్వాసంతో నిలబడి ఉన్నాడు, ఇంకా అద్భుతమైన ఆశీర్వాదంలోకి వెళ్ళిపోయాడు. కానీ మన అంతం యొక్క ఆశీర్వాదం ఏమై ఉండాలి అంటే పరలోక రాజ్యంలో ఆయన కుడి పార్శ్వాన్ని కూర్చోవడం. ఇవన్నీ కూడా దేవుడు తప్పకుండా ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా ఇజ్రాయేల్ని చూడు ఎంత ప్రేమ కుమ్మరించేసేది అంటే వాళ్ళంత పాపంలో ఉన్నప్పటికీ దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను పుట్టిస్తున్నాడు. ఆల్రెడీ రెండవ అధ్యాయం గురించి మీకు పూర్తి వివరాలు ఇచ్చి ఉన్నాను. సుప్రియ వాక్యం వింటున్నటువంటి వారులారా, సత్యవాక్యంలో మనం వెళ్ళాలి, దేవుని ప్రేమించే వారంగా ఉండాలి, దేవుని పనిలో పాల్గొనే వారంగా ఉండాలి, దేవుని ఎడలో ఎలా ఉండాలి అంటే ఆ చాలా ఖచ్చితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారమై ఉండాలి. పర్వాలేదులే చేద్దాంలే చూద్దాంలే ఈ పద్ధతి ఈ ధోరణికి అదే బిడ్డలకు కూడా అలవాటు అవుతుంది. మనం ఖచ్చితంగా సమయానికి వెళితే ఆ భయం ఎవరికి ఉంటుంది అంటే దేవుని మీద భయం బిడ్డలకు వస్తుంది. మనమే చాలా ఆలస్యంగా లేజర్గా వెళ్తూ ఉంటాం, ఓహో ప్రార్థనకి ఇలాగే వెళ్ళాలి అనుకుని బిడ్డలు కూడా అలాగే తయారవుతారు. తండ్రి 10-11 గంటలకు వస్తే పిల్లలు 11:30 వస్తారు. తర్వాత యవనస్తులు అనేక మంది అంతేగా సరదాగా వస్తారు, చిన్న బైబిల్ పట్టుకుని బయట ఉండి కూడా కొంతమంది ఎలా మాట్లాడిస్తే వెళ్ళిపోతున్నాయి. యవనస్తులు కూడా కొన్ని కొన్ని చోట్ల మనం చూడవచ్చు. వాళ్ళకి ఎందుకు అలా అబ్బింది, వాళ్ళకి దేవుని ఎడలు భయం రాలే. అసలు స్కూల్లో అలాగే వెళ్తారా, అసలు స్కూల్లో సగం స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్తే ఉంటారా, మళ్ళీ డబ్బులు కట్టి మరి ఒకవేళ వాళ్ళు అలా పోతే వాళ్ళని బతిమాలేస్తుంటాం, గేట్లు వేస్తే వెళ్ళి పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయి బతిమాలేస్తుంటారు, అమ్మ ఈ ఒక్క రోజుకి రేపు నుంచి ముందు తయారు చేసేస్తాం, ఇంకా కాలతో అంత కాలతో 5 గంటలు లెగిసిపోతారు తల్లిదండ్రులు, ఆ గేట్ వేసేస్తారు బాబు వెళ్ళాలి అని. చూడండి ఎంత ఈ లోకపు చదువు విషయంలో కానీ ఈ లోకపు విషయాలు ఎంత శ్రద్ధ ఎంత భయభక్తులు ఉంటాయో, దేవుని విషయంలో ఆ భయము పిల్లవారిలో కానీ యవనస్తుల్లో కానీ ఎవరిలోనూ కనిపించదు.
దేబోరా దాని గురించి ప్రయాసపడుతుంది, బారాకు దాని గురించి ప్రయాసపడుతున్నారు, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు. మన దేవుడి గొప్పతనం మనం తెలిస్తే మన దేవుని విడిచిపెట్టలేము. అయ్యా దావీదు గొర్రెలు కాసుకునేవాడు ఒక రోజున కోట మీద ఉంటున్నాడు, అందుకనే తన సమస్తం నా స్వస్య భాగమే యెహోవా అంటాడు. ఆయన ఇక నేనంటూ ఏమి లేదు, అంతా యెహోవాయే ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఉదయం లేచిన కానించి పడుకునేదాకా యెహోవా, పడుకున్నాక కూడా యెహోవా ఆయనకి, అంటే అంతా దేవుడే ఆయనకి. అందుకని దావీదు ఇష్టానుసారుడైన మనుష్యుడు కదా. ఇదేనా మనం ఇష్టానుసారుడు మనుష్యువా? దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు మందిరానికి వచ్చి. ఆయన శరీరధారిగా ఉంటున్నప్పుడంట ఆయన పెందలకడే వెళ్ళిపోయాడట మందిరానికి. ఇది నాని దేవుడు మందిరాల దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు, అయ్యో నా ప్రజలు వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు. మనం ఆలస్యంగా వస్తున్నప్పుడు ఆయన నవ్వుకుంటూ ఉంటాడు, ఓహో వీళ్ళ పనులు అయితే తొందరగా వెళ్ళిపోతారు, నా పని అయితే నెమ్మదిగా వస్తారు. దేవుని ఆరాధించడానికి సమయం ఉండదు మనుషులకి. ఈ భూమి మీద దేవుడే అన్ని సమస్తం ఇచ్చినటువంటి దేవుడు, ఆ సమస్తంతో మనం బిజీ అవుతున్నాం, కానీ ఆ సమస్తం ఇచ్చినటువంటి ఆయన్ని స్తుతించడానికి మాత్రం మన సమయాన్ని కేటాయించలేని పరిస్థితులు. ప్రియసంగమా, దేవుని వాక్యము ఖచ్చితంగా తెలియజేస్తుంది న్యాయాధిపతుల గ్రంథంలో. సో ఇజ్రాయేల్ కొంతమంది పోరాడుతున్నారు, కొంతమంది వారి పనుల మీద ఉండిపోతున్నారు, దేబోరా ప్రయాసపడుతుంది. సో నేను ముగింపులోకి వెళ్తాను. దేవుడు మనుషులు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో నేను వెళితేనే దేవుడికి ఆరాధన, నేను చెబితేనే వాక్యం, లేకపోతే నేను చెబితేనే మందిరం, లేకపోతే నేను ఇస్తేనే అనేటువంటి పరిస్థితి, అపవాది కలిగించేటువంటి పరిస్థితులు. ఇక్కడ యుద్ధానికి ఎవరు రాలేదంటే రూబేనీయులు రాలేదు, దానీయులు రాలేదు, అషేరీయులు రాలేదు, వీళ్ళందరూ రాలేదు, కానీ జెబూలూనీయులు నఫ్తాలీయులు వచ్చారు. ఆల్రెడీ 4వ అధ్యాయం చదివి ఉంచున్నాను. మరి దేవుడు ఎవరిని వాడుకుంటాడు? మనం వెళ్ళి సువార్త చెయ్యం, మరి దేవుడు ఎవరిని వాడుకోవాలి? ఒక ప్రాంతం ఉంది, 100 మంది ఉన్న ప్రాంతం ఉంది, దేవుడు మనల్ని రక్షించి అక్కడ పెట్టాడు. ఇప్పుడు మిగిలిన రక్షించవలసిన బాధ్యత మంది, మనం చేయడం లేదు, మరి ఎవరు చేస్తారు? దేవుడి సృష్టి దేవుని పనిలో పాల్గొంటుంది. హల్లెలూయా. సో అందుకని విశ్వాసి సోమరివాడు కాకూడదు. సామెతల గ్రంథాలు చదివితే అద్భుతమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. విశ్వాసి సోమరి కాకూడదు, దేవుని కొరకు ప్రయాసపడాలి. పరలోక రాజ్యంలో మనం ఎలాగూ ఉంటాం, మనతో పాటు ఎంతమందిని మనం తీసుకెళ్ళగలుగుతున్నాం పరలోక రాజ్యానికి. నరకానికి అయితే ప్రత్యేకించి మనం ఏమి సోత చేయకల. అందుకని ఒకవేళ కఠినంగా కొన్ని మాటలు ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా పరలోక రాజ్యంలో ఆయన కుడి పార్శ్వని కూర్చోవాలని ఆశ. ఎంత ప్రయాసపడుతున్నప్పటికీ, అయ్యో ఎన్నో పేజీలు రాస్తూ 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 వస్తాడు, ఓ 50 పేజీలు రాసేసాడు అనుకుందాం, టీచర్ చూస్తాడు అయ్యో ఈయన ఎలాగైనా సరే పాస్ అవ్వాలి, 50 పేజీలు రాశాడు కదా. అందులో మెటీరియల్ లేకపోతే ఏమీ చేయలేము. మనం ఎంతో ప్రయాసపడిపోతున్నామని అనుకుంటే కాదట, దేవుని ఎడల సరైన విశ్వాసం, వాక్యం ఎడల సరైనటువంటి ఉద్దేశ్యం. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. ఇది నా దేవుని కొరకు ఆశపడే జీవితమా మంది? లేకపోతే హలోక అవసరాలు తీరుతాయని దేవుని మీద ఆశపడేటువంటి జీవితమా? ఒకవేళ అవసరాలు తీసేస్తే దేవుని వదిలేస్తామేమో. మనం ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆయన మీద, పశువుల్లో ఉన్నా సరే పశువులు లేకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, పంట వచ్చినా రాకపోయినా, సమృద్ధి ఉన్నా లేకపోయినా, అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు నా యొక్క సమస్తమైన విషయాలు ఆయనే ఉన్నాడు. ఒకప్పుడు బాగా ఉన్నవాడిగా నాకు తెలుసు, లేనివాడిగా కూడా తెలుసు, రెండు విషయాల్లో కూడా ఆయనే నాకు సహాయం. సో ఈ దినాన్ని దేవుని పని గురించి మన హృదయం ఏ విధంగా ఉన్నది, సో దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు, సో దేవుడు తన సృష్టిని వాడుకుంటున్నాడు. చూడండి, మనుషులు సహాయంగా లేకపోతే అనుకుంటాం నేను వెళ్తేనే ప్రార్థనకేమో, నేను ఇస్తేనే జరుగుతుందేమో. అస్సలు దేవుడు అంట మనుషుల చేత స్తుతింపబడడానికి కాదు. మనం ఏమి ఉదయం లేచి దేవుడు స్తుతి చేయకపోయినా దేవదూతలు, కొన్ని వేల దేవదూతలు ఆయనకి పరిశుద్ధుడు 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 అని యెషయా గ్రంథంలో చదువుతాం, నిత్యము కొనియాడుతూనే ఉంటాయి. మనం 10 నిమిషాలు అన్న తర్వాత మనం ఆగిపోతాం. దేవతలు నిత్యము స్తుతిస్తాయి. స్తుతిస్తున్నప్పుడు అయినప్పుడు మనుషులు ఎందుకు ఆయనకి? ఆయన మనుషులు ఏడలు ఆయనకి ప్రేమ. నువ్వు నేను స్తుతిస్తే ఆయనకి ఎంతో సంతోషం. నువ్వు నేను కొరకు ఆయన కొరకు ఆశపడుతుంటే ఆయనకి ఎంతో సంతోషం. మనల్ని ఎంతో ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆశీర్వాదానికి నువ్వే కారణమయ్యా అని ఒక్క మాట కానీ మనం మాట్లాడగలిగితే ఆయన ఎంతో సంతోషపడే దేవుడై ఉన్నాడు. ఇంకా నువ్వు సమృద్ధిలోకి తీసుకెళ్ళిపోయే దేవుడు అని ఉన్నాడు అనుకుంటాం. మనం పాపం చేసాం కాబట్టి దేవుడు నన్ను ఎలా చేస్తుంది? దేవుడు మన కష్టపడే దేవుడు కాదు, ఆయన ప్రేమించే దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం చదివితే ఆ ప్రేమను చూస్తే మన కళ్ళంట నీళ్ళు రావాల్సిందే. ఎంత ప్రేమని వలకపోసాడు అని అంటే, ఒక పక్కన పాపం చేత కొట్టిపోతున్నప్పటికీ వాళ్ళని ఎలాగైనా తన దగ్గరికి
తెచ్చే ప్రయత్నం దేవోరా బారాకు చేస్తున్నారు. ఈ దినాన్ని సమాజంలో అనేక మంది దేవుని తెలియనటువంటి వారు ఉన్నారు, నరకానికి సమీపంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. మనం వాళ్ళు సిద్ధపరిచే బాధ్యత మన మీదే కదా ఉన్నది. లేకపోతే తప్పించుకునేటువంటి క్రమంలో ఏమైనా ఉన్నామేమో. ఇక్కడ తప్పించుకునే క్రమంలో ఉంటే దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడంటే సృష్టిని వాడుకుంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేస్తున్నారు. హల్లెలూయ. యుద్ధానికి ఎవరు వచ్చి నక్షత్రాలు చేస్తున్నాయి. సో అలాగే అక్కడ ఇంకా మనం చూడగలిగితే 22వ వచనం చూసినప్పుడు, గుర్రముల డెక్కలు శూరులను తొక్కెను, గుర్రములు ఎగిసి ఎగిసి శూరులను తొక్కెను. గుర్రాల యుద్ధం చేస్తున్నాయి. ఎవరి పక్షాన? దేవుని పక్షాన. మానవుడు రాలేనటువంటి సమయంలో దేవుడు సృష్టిని వాడుకుంటున్నటువంటి పరిస్థితి, దేవుడు జంతువుని వాడుకున్న గుర్రములతోటి దేవుడు యుద్ధం చేస్తున్నాడు. 980 ప్రజలు ఉన్నటువంటి అనేక జన సమూహం కలిగినటువంటి ఒక సైన్యాన్ని ఓడించడానికి 10,000 మంది ఎక్కడ సరిపోతారు? రూబేనీయులు రావడం లేదు, గిలాది వారు రావడం లేదు, దానియులు వారు రావడం లేదు, ఆషేరీయులు వారు రావడం లేదు. కానీ కార్యం జరుగుతుంది. సృష్టి అంతా కూడా ఆయన చేతిలో ఉండదు. నక్షత్రములు ఆయన మాట వింటున్నాయి, గుర్రములు ఆయన మాట వింటున్నాయి, స్తుతిస్తున్నారు. అందుకనే బారాకు దిగురా, ఈ దినాన్ని నిర్జీవమైన వస్తువుల్ని దేవుడు వాడుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సృష్టిని దేవుడు వాడుకున్నాడు అయ్యా ఇజ్రాయేల్కు సహాయం చేయాలని. జంతువుల్ని గుర్రములు వాడుకుంటున్నాడు ఇజ్రాయేల్కు సహాయం చేయాలని. చూడండి, మన కోసమంట సమస్తము సమకూడి జరుగుతాయట. మనకు మేలు కలగడానికి సమస్తం ఆయన. మనం ఆయన కోసం ఏం చేస్తామో లేదో తర్వాత విషయం. ఆయన ప్రేమను అంతటి మన మీద కుమరించినటువంటి దేవుడై ఉన్నాడు. సమస్తము సమకూడి జరుగుతాయట మేలు కలగడం కోసం. లేదా మన దేవుడి మీద నిందేస్తాం కదా. ఆయన ఎంతో మన గురించి ఆలోచన చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఇది నాని దేవుడు ప్రేమించేవారిగా ఉందాం. వాక్యం వింటున్నటువంటి వారులారా, దేవుడి వాక్యం ఖచ్చితమైనది. మనం దాన్ని కలిగి ఉన్నప్పుడు తప్పక దేవుని కుడి పార్శ్వాన్ని ఉంటాం. అటు విధంగా ఆశీర్వాదంలో కూడా ఉంటాం. మనం అనుకుంటాం అయ్యో దేవుడి దగ్గరికి ఆ చాలామంది అనుకుంటుంటారు, మిగిలిన అన్నీ కూడా ప్రయాసపడతా ఆశీర్వదించబడతామేమో అనుకుంటాం. కాదు, దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు తప్పక వారి ఆశీర్వాదం చూసినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదం. ఎక్కడో ఉన్నారు వాళ్ళు. దానియేలు షడ్రకు మేషకులు ఎక్కడికి వెళ్ళిపోయారంటే వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. ఇది నాని బిడ్డలకు నేర్పవలసింది అదే. ఎంత చదువుకున్నాం, ఎంత చదువుకుంటే అంత స్థితికి వెళ్ళిపోతాం. రైట్, మంచిదే నేను చదువును తక్కువ చేయడల్లా, కానీ దేవుని మీద భయభక్తులు ఉంటే అంతకంటే ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళిపోతాం. ఇది నాని క్రైస్తవ బిడ్డలు ఇంకా ఉన్నతమైన స్థానాలను అధిరోహించలేకపోతున్నారంటే ఒకటే కారణం, అవి చదువుకున్న చదివే నన్ను గొప్పలు చేస్తుంది అనుకుంటున్నారు తప్ప. ఆ చదువుతో పాటు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఇంకెంత గొప్ప స్థానానికి వెళ్తారని మాత్రం ఆలోచన రావడం వల్ల. అందుకనే చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం, యెహోవా నీ శత్రువులు అందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అని పాడిరి. చూడండి, దేవుడైనటువంటి యెహోవాని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె. ఎవరంట మనం? సూర్యుడు. అసలు సూర్యుడిని మామూలుగా చూడగలమా? 5 నిమిషాలు మళ్ళా బలముతో ఉదయించే సూర్యుడు ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి. ఎవరాళ్ళు? యెహోవాని ప్రేమించేవారు. మనం దేవుని ప్రేమిస్తే బలమైన వారిగా ఉంటాం, బలమంగా ఉదయించే సూర్యుని లాంటి వారిగా. అంటే అనేక మందికి మనం వెలుగునిచ్చే వారుగా ఉంటాం. విశ్వాసం చిన్నగా ఉంటుంది, అది పెరిగి పెద్దదైనప్పుడు అనేక మంది ఆ విశ్వాసం మీద, మన విశ్వాసం మీద కూడా వాళ్ళు. ఇప్పుడు అబ్రహాం విశ్వాసం మీద మనందరం ఆయన కింద మనం ఉన్నాం. యేసుక్రీస్తు అంతగా ఆశీర్వదించాడు అబ్రహాముని. ఈ దినాన్ని ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. సో ఈ దినాన్ని దేవుని ప్రేమించే వారంగా ఉన్నామా? మనలో ఉన్నటువంటి ఏవైతే దేవునికి ఇంకా మనం ఇంకా ఏమైతే చేయలేకపోతున్నామో, లేకపోతే మనలో ఏవైతే ఆయుష్కరమైన మార్గాలు ఉన్నాయో, ఇంకా మనం ఎక్కడైతే దేవుని పూర్తిగా ఆరాధించలేకపోతున్నామో, ఇంకా మనం ఎక్కడైతే పూర్తిగా దేవుని స్తుతించలేకపోతున్నామో, ఇంకా లేకపోతే ఎక్కడైతే దేవుని సన్నిధిలో మనం ఇంకా గడపలేకపోతున్నామో. ఇప్పుడైతే కరోనా పరిస్థితులు కాబట్టి దేవుని మందిరానికి తప్పగానే మేము చెప్పడం లేదు, కానీ పరిస్థితులు చక్కబడిన తర్వాత అయినా సరే దేవుడి మందిరంలో దేవుడి పరిచర్యలు, దేవుడి పనులు, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇది నాని దేబోరా బారాకు చక్కటి కీర్తన పాడుతున్నారు. మీరు తప్పక 5వ అధ్యాయం చదవండి. ఇంకా అనేకమైన విషయాలు అందులో దాగి ఉన్నవి. దేవుని యొక్క శక్తిని వారు ఎట్టి విధంగా కొనియాడుతున్నారు,
ఇది నాన్న దేవుని కొనియాడే వారిగా మనం ఉన్నామా? దేవుడు స్తుతించే వారంగా మనం ఉన్నామా? దేవుడు ఆరాధించే వారంగా మనం ఉన్నామా? దేవుడు పరిచర్యలో పాల్గొనే వారుగా మనం ఉన్నామా? అయ్యో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, పిలిచి ఆయన పనిని మనకి ఇచ్చినప్పుడు అయ్యా మనం ఏమైనా ఆయన పని చేయడానికి సిద్ధ మనసును కలిగి ఉన్నామా లేదా? సో మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కానివి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారిలా ఇప్పుడే ప్రార్థన చేసి దేవునికి ఇష్టమైన వారిగా తయారవ్వండి. బలముతో ఉదయించు సూర్యుని వల్లి మనము, మన కుటుంబాలు, మన సంఘం ఉండలాగిన దేవుని కృప మనందరికీ దయచేయనిగాక. దేవుడి కొద్ది మాట మనకు దీవించి ఆశీర్వదించునిగాక. ఇంకను న్యాయాధిపతుల గ్రంథంలో అనేకమైన భాగాలు మా యూట్యూబ్లో ఉంచబడతాయి. మరి ఈ భాగమే కాదు, ఇంకా అనేకమైన భాగాలు మీరు తెలుసుకోనండి, సత్యవాక్యాన్ని గ్రహించండి. ఎక్కడైనా కఠినమైన మాట వచ్చినప్పటికీ దేవుని వాక్యాన్ని మాత్రమే చదవండి. ఇంకా ఎంతకంటే కఠినమైనటువంటి భాగాల్ని న్యాయాధిపతుల గ్రంథాల్లో మనం చూస్తున్నాం. మనం ఖచ్చితంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. ఇది నాని మనందరం ఆశీర్వాదంలోకి వెళ్ళాలి. మనందరం కూడా ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మనం చూడగోరాలి. ఎందు చేతనంటే 20 సంవత్సరాలు కఠినమైన బాధలో ఉన్నటువంటి వారు ఉన్నతమైన ఆశీర్వాదాల్లోకి వెళ్ళిపోతున్నారు. శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి విడుదల తీసి ఉన్నతమైన స్థితిని దేవుడు మనకిచ్చే దేవుడే ఉన్నారు. వాక్యం వింటున్నటువంటి వారు మీరు తప్పక బైబిల్ చదవండి, దేవుని ప్రేమించండి. ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందాలనే ఆశ. వాక్యం వింటున్నటువంటి వారందరూ దేవుడు బహుగా దీవించి ఆశ్రయించిన గాక. వాక్యమైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ భాగాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వివేదలు కొన్ని ఆడబడుచున్నటువంటి ప్రభు, ఆరో భాగాన్ని నడిపించినందుకు వందనాలు. కనికరం కలిగినటువంటి ప్రభు, ఇక భాగంలో మేము నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి నాయన మేము ఎక్కడైనా అలక్ష్యమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉంటే ఈ రాత్రికాల సమయంలో లేకపోతే ఈ వాక్యం వింటున్నటువంటి సమయంలో నాయన వాటన్నిటి నుంచి ప్రభా ఇక ప్రభా అలక్ష్యమైన జీవితాన్ని వదిలి నీ ఎడల ప్రేమించి నీ ఎడల భయభక్తులు కలిగి నేను నీ ఎడల విశ్వాసం కలిగి నీ ఎడల నేను పూర్తిగా నీ హస్తంలో ఉండేటువంటి వారంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని, వాక్యమైన బిడ్డలందరినీ తయారు చేయండి. వాక్యమైన బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. వాక్యంలో ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి. వారి వారి కుటుంబాలను బట్టి నేను వారి వారి అవసరాలను బట్టి వారి అవసరాలని తీర్చండి. సమస్తం మేలుకరంగా దాచండి, సమస్తం ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రభుకి మావాడైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వెంతో బతిమేడు కొంచెం రాము తండ్రి. ఆమె మీ అందరికీ వందనాలండి.